లేదరా ఏదైనా నీకోసమే కదా ఇడి దేనికి రోడ్ ఎత్తనడు గాని వీని మాత్రం తార్ల వాడేస్తాడు వద్దు బాస్ నువ్వు నా కోసం ఇంత కష్టపడు గీత ప్రేమ కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను అప్పటిదాకా నువ్వు ఉండాలిగా పిచ్చోడు ప్రేమకి చావు లేదురా నీకుందిగా గుడ్ ఈవినింగ్ తల్లి హాయ్ డాడీ హాయ్ ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్ వర్క్ కి ప్రిపేర్ అవుతున్నాను గుడ్ ఏంట్రా నేను ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోన్ ఎంగేజ్ లో ఉండట్లేదు ఇంటికి రైట్ టైం లో వస్తున్నావు నైట్ టైం నీ బెడ్ రూమ్ లో లైట్ ఎక్కువసేపు వెలగట్లేదు సో నువ్వు ఏ అబ్బాయిని లవ్ చేయట్లేదు అమ రైట్ కమ్ ఆన్ డాడీ ఏదైనా ఉంటే ఫస్ట్ మీకే కదా చెప్తాను నాకు తెలుసురా రే మీ అత్తయ్య ఫోన్ చేసింది వాళ్ళ బావగారి అబ్బాయి నవీన్ కు నీకు మ్యాచింగ్ బాగుంటుందని చెప్పింది కానీ నేను నిన్న అడిగి చెప్తానని చెప్పాను డాడీ నీకు మంచిది అనిపించింది కాదని ఇంత కారణం నా దగ్గరే ఉంటుంది అయినా నవీన్ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు హి ఇస్ గుడ్ నాకు ఓకే థాంక్యూ తల్లి థాంక్యూ అది నీతో కొంచెం మాట్లాడాలి ఏంటి మాట్లాడేది ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అతి కాస్నే నేను చెప్పేది విను ప్లీజ్ నేను వినను ముందు వెళ్తావాలేదా వెళ్ళు ఐ లవ్ యు ఎక్స్పెక్ట్ చేశాను నీ చూపులు మాటలు బట్టి ఇలాంటి ఫీలింగ్స్ ఏవో నీ మనసులో ఉన్నాయని చూడు నీతో ఫ్రెండ్షిప్ చేయడమే నాకు ఇష్టం లేదు ఇంకా లవ్ కూడా చేయాలా ఎక్స్ట్రా చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళు అదికా స్నేహ మాట చెప్తే నీకు అర్థం కదా స్నేహ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు నువ్వు ఇలా వెళ్ళు సెక్యూరిటీ సెక్యూరిటీ వాడు నిద్రపోతున్నాడులే గాని గట్టిగా ఆరోకు మీ డాడీ లెగుస్తారు డాడీ డాడీ నోరు ఎత్తావంటే గొంతులు పడుస్తా అమ్మా తల్లి అంటే మీరెక్కడ ఉంటారే పద పడుకో చూడు రేపు ఈవినింగ్ 5 o'clock కి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు చచ్చినా చెప్పను చెప్పకపోతే చచ్చేది నువ్వు కాదు నేను థమ్స్ అప్ బాటిల్ పురుగుల మందు కలుపుకొని తాగి మరీ చేస్తా నీ ప్రేమ కోసం నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడను గుర్తుందిగా రేపు ఈవినింగ్ 5 o'clock ప్లే గ్రౌండ్ లో ఇక పడుకో బాగా లేట్ అయింది కలలు కలలు అని చాలా హింసిస్తున్నావు ఎప్పుడు నీ మీద కేసు పెట్టి జైల్లో పోవాలి నువ్వు ముందు రా ప్లీజ్ బుద్ధుందా
పాయిజన్ తాగి చచ్చిపోదాం అనుకున్నావా? పాయిజనా? గదేంటి థమ్స్ అప్ లో పురుగుమందు లేదని ఎప్పుడో సర్టిఫికెట్ ఇచ్చారు కదా. అది కాదు బాస్, ఈ రోజు 5:00 కి నేను ఐ లవ్ యు చెప్పకపోతే థమ్స్ అప్ లో పాయిజన్ కలుపుకొని తాగి చేస్తానని బెదిరించాడు. నేనా? ఎప్పుడు? రాత్రి. హా? రాత్ర? ఎక్కడ? నా కల్లో. కల్లోనా? నువ్వు అలా ఫీల్ అయ్యావా? చూడమ్మా, వీడు చంపే రకం గాని చచ్చే రకం కాదు. అనవసరంగా గేమ్ మధ్యలో వచ్చి 1000 రూపాయలు పోగొట్టావు. అరే గేమ్ క్యాన్సిల్ రా, నేను ఒప్పుకోను. అయినా ఎప్పుడు నీ కల్లో ఈ సుశాంతే వస్తాడంటే ఏ యువరాజునో ధోనినో రావచ్చుగా. ఇంకేంటే చూస్తున్నావు, చెప్తే విన్నావా? వాణ్ణి కల్లో చెప్పడం ఏంటి, నువ్వలా రియాక్ట్ అవ్వడం ఏంటి? వాణ్ణి జోలికి రానని అన్నాడు కదా, సిన్సియర్ గా రావట్లేదు. నువ్వేదేదో ఊహించుకో. పాపం, గట్టిగా కొట్టేని. ఫీలైంది చాలు పదా. స్నేహ, ఇది ఆంజనేయ స్వామి తాడు, కట్టుకుని పడుకో, ఎలాంటి పిచ్చుకల్లు రావు. తీసుకో తీసుకో. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మన చుట్టూ ఉంటూనే మనల్ని పట్టించుకోకపోవడం. చూడు, నా గుప్పట్లో చంద్రుడు. హలో, చూడమంది నన్ను కాదు చంద్రుడిని. జీవితంలో ప్రతి మనిషి ఒక తోడు కావాలని కోరుకుంటాడు. నాకు తోడు నువ్వేనని నా మనసు చెప్తుంది. ఐ లవ్ యూ స్నేహ. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? నమ్మకం లేదా? ఇక్కడి నుంచి దూకేస్తే నమ్ముతావా? తెలుసా, మొన్న రాత్రి గీతకు జ్వరం వచ్చిందంట. పర్వాలేదు, ఇప్పుడు బానే ఉంది. షూరా? సడన్ గా ఎందుకు వచ్చిందో. మన వాడి గురించి 2 hours ఆలోచించి కామనేగా. 2 hours కి జ్వరం వస్తే డే ఆలోచిస్తే ఏంటి పరిస్థితి? క్యాన్సర్ వచ్చేది, ఈ దరిద్రం వదిలేదు, ఏంటి తలనొప్పి? హలో మేడం, ఏంటి వాణ్ణి ఫాలో అవుతున్నావు? మళ్ళీ కళ్ళకు వచ్చాడా? అది నిజమైతే బాగుండు.